తెల్లవార్లు 2 రోజుల పాటు మా ఇల్లు సీలేసి పోలీస్ అధికారులు అందరూ మా ఇంటి దగ్గరే పడుకుని ఈ రకంగా చుట్టుపక్కల వాళ్ళందరిలో కూడా పలకరించడానికి భయపడేటువంటి ఒక భయానక వాతావరణాన్ని క్రియేట్ చేశారు. అసలు ఈ ఇదిగాక నా ఫోన్లని నేను గవర్నర్ని కలిసిన తర్వాత నా 2 మొబైల్ నెంబర్స్, ఆనాడు నేను ఉపయోగించే 2 మొబైల్ నెంబర్స్ని ఇంటెలిజెన్స్ డీజీ గారు ట్యాపింగ్ చేశాడు. నేను చేస్తున్న ఆరోపణ ఆధార సహితంగా చేస్తూ ఉన్నా. నా ఫోన్ని ట్యాపింగ్ చేసి పిఎస్ఆర్ ఆంజనేయులు నన్ను బెదిరించాడు. నేను ఆనాడు గవర్నర్ని కలిసిన తర్వాత ప్రభుత్వం నా మీద దాడి చేస్తూ ఉంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడైనటువంటి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారిని ఆనాడు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఈ రకంగా ఉద్యోగస్తులు వేధిస్తున్నారనే విషయాన్ని చెప్పడానికి వారు అపాయింట్మెంట్ కోసం ఫోన్ చేశానని నా ఫోను ట్యాపింగ్ చేయబట్టే కదా వారికి తెలిసింది. వెంటనే నా దగ్గరికి వచ్చి నన్ను పిలిపించి ఆ యేసుబాబు అనే అధికారి దగ్గర కూర్చోబెట్టి నువ్వు పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడిని కలవడం మానుకోకపోతే నీవు చాలా ఇబ్బందులు పడతావని చెప్పి చెప్పాడు. ఇది ఆ ఇంటెలిజెన్స్ డీజీ ఆఫీసులో నేను డేట్లతో సహా చెప్తా. వారి సీసీ కెమెరా రికార్డింగ్లో నేను ఆఫీస్కి వెళ్ళిన ఉదంతం ఉంటుంది. ఆఖరికి జూన్ 1 ఇంకా నేను వినకపోతే జూన్ 1 నాడు రాత్రి 7 గంటలప్పుడు ఇక్కడ మా అసోసియేషన్ ఆఫీస్కి కింద నా రూమ్లో నేను ఉండగా ఒక అధికారిని పంపించి నన్ను వీడియో కాల్ ఫోన్ మాట్లాడమన్నాడు. ఆనాడు ఇప్పుడు నా ఫోన్లో వాళ్ళు ఏదైతే పట్టుకుపోయారో 7780729097 అనే నా మొబైల్ నెంబర్తో వారికి వీడియో కాల్ మాట్లాడిచ్చారు. ఆ వీడియో కాల్ మాట్లాడినప్పుడు నువ్వు రేపు 8:30 సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరికి వచ్చి క్షమాపణ కోరి నువ్వు కోర్టులో వేసిన కేసులన్నీ నువ్వు విత్డ్రా చేసుకోకపోతే 8:30 తర్వాత యు ఆర్ నో మోర్, భగవంతుడు కూడా నిన్ను కాపాడాడనే పదాలు వాడాడు. నేను వారిని అడిగా ఆల్ ఇండియా సర్వీస్ అధికారిగా ఉంటూ ఇలాంటి పదాలు ఫిజికల్గా ఎలిమినేట్ చేస్తారా అని వారిని నేను ప్రశ్నించాను. అవన్నీ నాకు తెలీదు, ఎస్ఆర్కే చెప్పమన్నాడు, చెప్పాను అని చెప్పి చెప్పాడు. ఆ మర్నాడు జూన్ 2 2023 నాడు ఉదయం అచ్చెన్నాయుడు గారి సహకారంతో నేను నాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళాను ఈ విషయాలు చెప్పడానికి. వారు దీన్ని అర్థం చేసుకుని ఇది చాలా దుర్మార్గమైనటువంటి వ్యవస్థ, దుర్మార్గుడు రాజుగా ఉన్నాడు, మనం ఈ వ్యవస్థను కాపాడుకోవాలి, మనల్ని మనం కాపాడుకుంటూనే ఈ వ్యవస్థను కాపాడుకోవాలని ఆయన నాకు ధైర్యం చెప్పారు. నాడు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళారన్నది అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ని డైరెక్ట్గా ఇంటెలిజెన్స్ డీజీ ఆఫీస్లో పిఎస్ఆర్ ఆంజనేయులు చూస్తాడు కాబట్టి అక్కడ నేను కనిపించానని 200 మంది పోలీసుల్ని అర్ధగంటలో మా అసోసియేషన్ ఆఫీస్ చుట్టూ మా ఇంటి చుట్టూ మోహరించారు. నేను వారికి దొరకకుండా వెళ్ళిపోయానని నా డ్రైవర్ని, అనిల్ కుమార్ అనే నా డ్రైవర్ని పట్టుకు వెళ్ళి విజయవాడలో 4 పోలీస్ స్టేషన్స్, మొట్టమొదట లెనిన్ సెంటర్లో ఉన్న పోలీస్ స్టేషను, తర్వాత పశువుల ఆసుపత్రి దగ్గర ఉన్న పోలీస్ స్టేషను, ఆటోనగర్లో ఉన్న పోలీస్ స్టేషన్కి తిప్పి అతన్ని నానా హింస పెట్టి కొట్టి బట్టలు ఇప్పదీసి కొట్టి అతన్ని కొడుతూ నన్ను ఎక్కడ దింపావు మీ సార్ నేను అడిగితే నాకు తెలియదంటే అతనికి నా కారు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళినటువంటి ఫుటేజ్ని చూపించి ఇదిగో చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర దింపావు, అక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్ళావని చెప్పి అతన్ని కొడితే ఆ కొడుతున్నటువంటి సమయంలో ఆ ఏసీపీ భాస్కర్ రావు ఫోన్కి సజ్జల సార్ అనే పేరుతో కాల్ రావటం, దొరికాడా చెప్పాడా ఆ సూర్యనారాయణ ఎక్కడున్నాడా దొరికాడా అని ఆయన అడగటం, లేదు సార్ అని మీరు చెప్తే దొరికితే నన్ను క్షమించాలి ఈ పదప్రయోగం చేస్తున్నందుకు, ఏసేయండి అలంజా కొడుకుని అనే మాట సజ్జల రామకృష్ణారెడ్డి అన్నట్టుగా స్పీకర్ ఫోన్లో మా డ్రైవర్ విన్నాడు. అంటే ఉద్యోగుల జీతాలు పెన్షన్లు ఇవ్వండి, మా సొమ్ము మాకు చెప్పకుండా దొంగతనం చేసేయకుండా అడిగితే చంపేయమనేటువంటి పరిస్థితి ఆనాడు ఈ రాష్ట్రంలో ఉంది. అక్కడి నుంచి అనే పేరుతో కాల్ రావటం, దొరికాడా చెప్పాడా ఆ సూర్యనారాయణ ఎక్కడున్నాడా దొరికాడా అని ఆయన అడగటం, లేదు సార్ అని మీరు చెప్తే దొరికితే నన్ను క్షమించాలి ఈ పదప్రయోగం చేస్తున్నందుకు, ఏసేయండి అలంజా కొడుకుని అనే మాట
సజ్జల రామకృష్ణారెడ్డి అన్నట్టుగా స్పీకర్ ఫోన్లో మా డ్రైవర్ విన్నాడు. అంటే ఉద్యోగుల జీతాలు పెన్షన్లు ఇవ్వండి, మా సొమ్ము మాకు చెప్పకుండా దొంగతనం చేసేయకుండా అని అడిగితే చంపేయమనేటువంటి పరిస్థితి ఆనాడు ఈ రాష్ట్రంలో ఉంది. అక్కడి నుంచి మరలా నేను అజ్ఞాతంలోకి వెళ్ళటం, కింది కోర్టులో నాకు యాంటిసిపేటరీ బెయిల్ రాకపోతే, హైకోర్టులో రాకపోతే సాక్షాత్తు హైకోర్టు జడ్జి గారే ఓపెన్ కోర్టు హాల్లో మై హ్యాండ్స్ ఆర్ టైడ్, నా చేతులు కట్టివేయబడి ఉన్నాయని వ్యాఖ్యానించారంటే ఆనాడు ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఏంటో అర్థం చేసుకోవాలి. ఇది నేను ఎవరి మీద అభియోగం చేయటంలా, ఇట్ ఈస్ ఆన్ రికార్డ్. ఆనాడు కోర్టు హాల్లో ఉన్న అందరూ కూడా విన్నారు ఈ విషయం. తదనంతరం నేను సుప్రీంకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్తే నాకు ఇంటీరియం యాంటిసిపేటరీ బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ సెప్టెంబర్ 15వ తారీఖు నాడు వీ నో వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి వ్యాఖ్యానం చేసిన విషయం దేశం మొత్తం చూసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నది ఏంటో మాకు తెలుసు అని నా ముందస్తు యాంటిసిపేటరీ బెయిల్ని వ్యతిరేకించినటువంటి ప్రభుత్వ ప్లీడర్ సమక్షంలో ఆనాడు సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఎంత ఇంకా దారుణమైన విషయం ఏంటంటే నా సుప్రీంకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ రాకుండా ఉండడానికి ప్రభుత్వం 25 లక్షల రూపాయలు అధికారికంగా ఖర్చు పెట్టింది. రంజిత్ కుమార్ అనేటువంటి ఒక సీనియర్ అడ్వకేట్ని ఎంగేజ్ చేసి ఆయనకి అపీరెన్స్కి 7.5 లక్షల రూపాయలు మంజూరు చేస్తూ జీవో ఇచ్చింది. ఆయన 4 సార్లు అపీర్ అయ్యి ఆ సొమ్మును తీసుకున్నారు. దానిలో 10% ఏఓఆర్కి చెల్లించాల్సి ఉంటుంది విధాన నిర్ణయం ప్రకారం. ఆ మేరకు నా యాంటిసిపేటరీ బెయిల్ వ్యతిరేకించడానికి దాదాపు 30 లక్షల రూపాయలు నాటి ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందనే విషయాన్ని మనవి చేస్తూ ఉన్నాం. మరి అంత దుర్వినియోగం చేసిన ఆ బెయిల్ అడ్డుకున్నటువంటి ప్రభుత్వం నేటి వరకు ఆ పోలీస్ అధికారులు ఎందుకు నా మీద ఛార్జ్షీట్ పెట్టలేకపోయినారు, కనీసం ఎందుకు నన్ను విచారించి ఏమి విచారించారో సమాజానికి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది.